everyone, welcome to my YouTube channel. This is Meghana Lokesh. ఏంటి ఈరోజు ఇంత అందంగా రెడీ అయ్యి వచ్చాను, ఏంటి స్పెషల్ అని ఆలోచిస్తున్నారా? ఎస్, నేను ఈరోజు ఒక స్పెషల్ వ్లాగ్ చేద్దామని అనుకున్నాను. నా పెళ్ళి మెమొరీస్ గురించి మీకు చూపిద్దామని చెప్దామని డిసైడ్ అయ్యాను. సో మేఘనా పరిణయానికి స్వాగతం. పెళ్ళికి ముందు రిసెప్షన్ జరిగిందనమాట మా పెళ్ళిలో. నేను అలాగే ఊహించానమాట, అంటే అంతకుముందు నేను చిన్నప్పుడు చూసేదాన్ని. పెళ్ళికి ముందు రిసెప్షన్ ట్రెండ్గా ఉండింది, అది అలాగే నేను చేసుకోవాలని అనుకుని పెళ్ళికి ముందు రిసెప్షన్ ఇలా ఉండాలి అనే ఒక థాట్ ఉండింది నాకు. యాక్చువల్లీ మా నాన్నగారు ఉన్నప్పుడు మా నాన్న నేను డిసైడ్ చేసుకున్నాము కొంచెం రోమింగ్ రిసెప్షన్లా చేద్దామని. బట్ ప్రాక్టికల్ ఇట్ వాజ్ నాట్ పాసిబుల్, బట్ చేద్దామని అనుకున్నాం. అప్పుడు ఆయన ఉండుంటే అలా జరిగి ఉండేదేమో. బట్ దిస్ వన్ ఆల్సో మా బాబాయ్, మా అవయ్య అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా డిసైడ్ అంటే ఆర్గనైజ్ చేసి చాలా ఆలోచించి చేశారనమాట. నేను ఎలా అనుకున్నానో అలాగే వచ్చింది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నా పెళ్లి రిసెప్షన్. ఆ ఎంట్రీ అండ్ ఆ ఫ్లవర్ డెకరేషన్స్ అదంతా ఇలాగే ఇలాగే ఉండాలి అని పర్టికులర్గా చెప్పాను అనమాట. ఇలాగే రావాలి, ఎంట్రీ ఇలాగే ఉండాలి, ఇదంతా ఇలాగే ఉండా నాకు ఒక ఇమాజినేషన్ ఉండింది అలా ఉండాలి అని అనుకున్నాను అనమాట. అలాగే జరిగింది, చాలా బ్యూటిఫుల్గా ఉండింది. అంటే నేను ఎలా అనుకున్నాను అంటే, ఎలా అనుకున్నాను, నా ఎక్స్పెక్టేషన్స్కి కొంచెం దగ్గర దగ్గరలో ఉంటుందేమో అనుకున్నాను, బట్ నా ఎక్స్పెక్టేషన్స్కి మించి ఉంటుంది. ఇట్ వాజ్ ఆల్ బికాస్ ఆఫ్ మై బ్యూటిఫుల్ ఫ్యామిలీ. చాలా యునీక్ అండ్ చాలా స్ట్రాంగ్ ఫ్యామిలీ నాకు ఉన్నది. బికాజ్ దే వర్ లైక్ మౌంట్ ఎవరెస్ట్ బిహైండ్ మీ. నేను ఏమేమి అనుకున్నానో, ఏమేమి కోరుకున్నానో అది మొత్తం నాకే తెలియలేదు ఇంత బాగుంటుందని. అంత బాగా జరిగిందనమాట నేను అనుకున్నదంతా. నాకు కావాల్సిన వాళ్ళందరూ ఆ రోజు వాళ్ళు కూడా చాలా అందంగా రెడీ అయ్యారు. నా ఫ్రెండ్స్ ఉన్నారు, నా ఫ్యామిలీ మెంబర్స్ అఫ్కోర్స్ అందరూ ఉన్నారు, మా గురుగారు వచ్చారు, సార్ వచ్చారు.
స్వరూప్ చాలా చిన్న పిల్లోడగా కనిపిస్తున్నాడు అండ్ ఐ వాస్ లిటిల్ స్కేర్డ్. తను చూడగానే ఏంటి ఇంత చిన్న పిల్లోడిలా కనిపిస్తున్నాడు, ఏదో 10th క్లాస్ అబ్బాయిలా కనిపించాడు నాకు. ఐ వాస్ స్కేర్డ్, నేనేదో పెద్దదాన్నా కనిపిస్తానేమో కొంచెం కరెక్ట్ అని భయపడ్డాను. హీ వాజ్ లుకింగ్ వెరీ హ్యాండ్సమ్ దట్ డే. He was very scared and he also was like inta arrange cheyinchava ani shock lo undadu anamata. First reaction alage undindi tanni chudagane he was completely shocked. Edo ikkade vachesanu ane tatte undindi tan reaction anamata. అండ్ పెళ్ళి రిసెప్షన్ భోజనం చాలామంది చెప్పారు అనమాట. ఇప్పటికీ ఎక్కడికి వెళ్ళినా చెప్తారు అందరూ చాలా బాగుండింది మీ పెళ్ళి భోజనం అయినా రిసెప్షన్ భోజనం అయినా చాలా బాగుండింది. వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ వెరైటీస్ అనమాట, చాలా వెరైటీస్ చేసాము. అండ్ అగైన్ మా మావయ్య సందీప్ అని, ఐ హ్యావ్ టు టేక్ హిస్ నేమ్, ఆయన భోజనం గురించి ఇలాగే ఉండాలి. అండ్ ఎందుకంటే మై ఫాదర్ ఎక్కడ ఆర్గనైజ్ చేసిన భోజనాలు అదంతా చాలా పర్టికులర్గా అరేంజ్ చేసేవారు వేరే పెళ్ళిళ్ళలో రిలేటివ్స్ది ఫ్రెండ్స్ది వాళ్ళ దాంట్లో. సో హియర్ ఆయన ఉండుంటే ఎలా చేసేవారో అలాగే చేయాలి నా పెళ్ళి అని కూడా మా ఫ్యామిలీ డిసైడ్ అయ్యి దే డిడ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్లీ. సో పెళ్ళి భోజనం గురించి చాలా కేర్ తీసుకొని మా మావయ్య హీ డిడ్ ఈవెన్ వేర్ వాట్ హీ వాంటెడ్ టు వేర్ టు మై రిసెప్షన్. జరిగిందా రోజు నిల్చొని కాలు నొప్పి వచ్చేసింది లాస్ట్లో. ఏదో పెళ్ళి అది హడావిడి పడి ఇలాగే రెడీ అవ్వాలి, ఇదే డ్రెస్ వేసుకోవాలి అని చాలా హ్యాపీగా నిల్చున్నాను. కానీ నిల్చున్నప్పుడు చాలా ఎక్సైటెడ్గా చాలా ఎనర్జెటిక్గా ఉన్నాను. స్వరూప్ వాజ్ ఆల్రెడీ ఏదో ఫెయింట్ లుక్కే ఉండింది తనకి, ఇంకేం ఫెయింట్ అయిపోయి పడిపోతాడనే లుక్కే ఉండింది వచ్చేటప్పటి నుంచి. ఐట్ వాజ్ ఆల్ కంప్లీట్లీ సర్ప్రైజ్డ్ కాబట్టి. అండ్ బట్ చాలా టైర్డ్గా ఉన్నాం, అంతకు ముందు కూడా హల్దీ ఫంక్షన్ అదంతా జరిగింది కాబట్టి అప్పటికే చాలా టైర్డ్గా ఉన్నాం ఇద్దరం. అండ్ నిల్చునేంత వరకు ఒక 5 నిమిషాలు ఒక 10 నిమిషాలు బాగుండింది. ఆ తర్వాత ఎంతసేపు నిల్చోవాలా, ఇలాగా ఉంటుందా రిసెప్షన్ అంటే అని కాసేపు అవగానే వి వర్ వెరీ టైర్డ్. కానీ అయినా కూడా 11 o'clock వరకు మా రిసెప్షన్ జరిగిందనమాట.
ఫస్ట్ టైం మాకు రిసెప్షన్ తోనే రిచువల్స్ మా ఇద్దరు మేమిద్దరు కలిసి చేసే రిచువల్ స్టార్ట్ అయ్యింది. పూలదండలో మార్చుకోవడం జరిగింది ఫస్ట్. దెన్ అది ఇంకా కెమెరా వాళ్ళు ఇట్లా చేయాలి అట్లా చేయాలని పై నుంచి కింద నుంచి అంత ఫోటోస్ తీస్తూ ఉన్నారు. అండ్ దట్ ఈస్ వెన్ ఇట్ ఆల్ స్టార్టెడ్ ఫస్ట్ స్టార్ట్ అనమాట. అప్పటి నుంచి అప్పుడంతా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. తర్వాత నీరసం వచ్చేసింది ఇద్దరికి. హైదరాబాద్ నుంచి నా ఫ్రెండ్స్ చాలామంది వచ్చారు. మా సీరియల్ టీం అందరూ వచ్చారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ టు సీ దెమ్. వాళ్ళందరూ కూడా చాలా బ్యూటిఫుల్గా రెడీ అయ్యారు. కళ్యాణ వైభవం టీం నుంచి కూడా వచ్చారు. భవన గారు, శ్రీరామ్ గారు అండ్ చాలామంది ఉన్నారు. సూర్యతేజ్ గారు చాలామంది వచ్చారు. అండ్ రక్త సంబంధం నుంచి వసుద నిరీష వీళ్ళందరూ వచ్చారు. సో ఐమ్ హ్యాపీ అబౌట్ దాట్. నా ఫ్రెండ్స్ వచ్చారు అండ్ మా గురుగారు వచ్చారు. హీ వాజ్ వెరీ హ్యాపీ. అందరి మొహంలో చాలా నవ్వు ఉండింది అండ్ హ్యాపీనెస్ ఉండింది. అండ్ అది చూసి ఓకే యూఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్, సరే పెళ్ళి చేసుకుంటున్నాం మంచి పని అనుకుంటా, అందుకే అందరు నవ్వుతూ ఉన్నారు. అండ్ దేవర్ ఆల్ వెరీ హ్యాపీ. అదనమాట పెళ్ళి రిసెప్షన్ అంతా చాలా గ్రాండ్గా అండ్ చాలా ఫన్ ఉండింది. ఎవ్రీవన్ బ్లెస్డ్ అస్ అండ్ కంగ్రాచులేషన్స్ చెప్పారు, మనస్ఫూర్తిగా చెప్పారు. అండ్ వి ఆల్సో ఫెల్ట్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్.
అనుకుంది అనుకున్నట్టుగా పెళ్లి రిసెప్షన్స్ జరిగిందన్నమాట. సో అది నా పెళ్లి రిసెప్షన్ నేను అనుకున్న దానికంటే మించి చాలా గ్రాండ్ గా చాలా అందంగా జరిగిందన్నమాట. మీకు కూడా చూపించాను. మరి ఇప్పుడు మేఘన పరిణయం అన్నాను కానీ పరిణయం గురించి ఏం చూపించలేదండి, రిసెప్షన్ గురించి చూపించింది ఏంటి అని ఆలోచిస్తున్నారా? వెంటనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, చేయని వాళ్ళు. సో దాట్ పార్ట్ 2 మేఘన పరిణయం గురించి మొత్తం ఓన్లీ పరిణయం గురించే చూపిస్తారన్నమాట. కొన్ని రోజులు వెయిట్ చేయండి పార్ట్ 2 కోసం, మేఘన పరిణయం కోసం.